seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ట వ్లాగ్స్. మీరు కన్నా నా ఛానల్కి కొత్త అయితే బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటి అంటే ఎప్పుడైనా నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్టర్స్. సో కమింగ్ టు ద వీడియో, ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ముఖ్యంగా ఉమెన్స్కి అన్నమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ కానీ లేదంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, అంటే వాటి సింప్టమ్స్ అండ్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అండ్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వచ్చు పీసీఓఎస్ క్యూర్ చేయడానికి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారనమాట. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దిస్ టాపిక్ అని చెప్పొచ్చు అండి ఇన్ మై లైఫ్ స్టైల్లో. సో బిఫోర్ మై ప్రెగ్నెన్సీ ఐ క్యాన్ సే లైక్ ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. ఐ ఆల్సో ఫేస్ ఇట్ దట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అందుకనేసి ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై స్టోరీ అండ్ పీసీఓఎస్ ఎలా ఉంటుంది, ఈ పీసీఓఎస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. సో ఇంకెందుకు లే స్టార్ట్ చేద్దామా చెల్లో. పీసీఓఎస్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ అందరి ఉమెన్స్కి వస్తుందన్న ప్రాబ్లం అయితే కాదు. ఐఎమ్ నాట్ 100% షూర్ అండి, 100% ఉమెన్స్కి అయితే రాదు. చాలా లైక్ యూనో 70% ఆఫ్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్లో వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద వన్, ఇట్ ఈస్ నాట్ ఏ లైక్ ఏ బిగ్ డిసీజ్ అని ఏం కాదండి. ఇట్స్ లైక్ ఏ రెగ్యులర్ కామన్ ప్రాబ్లం మన ఎన్విరాన్మెంట్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, ఇప్పుడున్న జనరేషన్లో. అండ్ ఆల్సో పొల్యూషన్, ఏ హెవీ పొల్యూషన్ వల్ల ఇలా మనకి బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. సో దానివల్ల వచ్చే లిటిల్ స్మాల్ డిసీజ్ అని చెప్పొచ్చు ఫర్ ఉమెన్స్కి. అండ్ ఇది క్యూర్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదేంటి అంటే ఈ పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ ఎ హార్మోనల్ డిసార్డర్ అనమాట. మీ ఓవరీస్ అనేవి ఎన్లార్జ్ చేసేసి సైడ్ ఆఫ్ ద సిండ్రోమ్కి క్రిస్ట్ అనేవి ఉంటాయండి. పీసీఓఎస్ అని చెప్పాను కదా, సి అనేది క్రిస్ట్ అనమాట. ఆ క్రిస్ట్ అనేది సైడ్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట ఓవరీస్ రిలీజ్ చేసేటప్పుడు. సో దీన్ని పీసీఓఎస్ అని అంటారు. సో ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ వల్ల కావచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, లేదంటే జెనెటిక్ డిసార్డర్ కావచ్చు, లేదంటే మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు. ప్రాపర్ వే డైట్ లేకుండా ఎలా పడితే అలా తింటూ ఉంటారు, లైక్ జంక్ ఫుడ్స్ అండ్ ఆల్. సో అలా అయినా కావచ్చు, లేదు అంటే హెవీ పొల్యూషన్ వల్ల కావచ్చు. ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. సో హౌ డు యూ నో యు ఆర్ హ్యావింగ్ ఏ పీసీఓఎస్? సో మీకు ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ థింగ్, ఐ హైలీ రికమెండ్ దిస్ స్టెప్ అండి, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఫర్ యువర్ డాక్టర్. డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మీ ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదండి, అండ్ ఓన్ టెస్ట్స్ కూడా ఇంట్లో చేసుకోకూడదు. అండ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఫర్ యువర్ డాక్టర్, అండ్ దే విల్ రికమెండ్ సమ్ ఆఫ్ ద ఫ్యూ టెస్ట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పీసీఓఎస్ ఆర్ నాట్ అనేది. సో ఆ టెస్ట్లో కన్నా మీకు పాజిటివ్ వచ్చిందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ద పీసీఓఎస్. ఇన్ కేస్ యు ఆర్ గెటింగ్ ద నెగిటివ్, దెన్ యు ఆర్ నాట్ టు బి వరీడ్ అనమాట. సో ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ టు చెక్ యూ ఆర్ హ్యావింగ్ ఎ పీసీఓఎస్ ఆర్ నాట్. అండ్ డాక్టర్ కూడా రెగ్యులర్గా ఏం చెకప్ చేయదండి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లైక్ టూ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఆ టూ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటి అంటే, హై లెవెల్ ఆండ్రోజన్ అని ఉంటుంది. ఆండ్రోజన్ అంటే ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ రావడం, ఊరుకూరుకునే పింపుల్స్ రావడం అనేది, ఇట్ ఈస్ ద ఆండ్రోజన్ సిమ్టమ్స్ అనమాట. ఇలాంటివన్నీ ఉంటే ఇట్ ఈస్ హై లెవెల్ ఆండ్రోజన్ అని అంటారు. ఇలా మీరు నార్మల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ పీసీఓఎస్. నా ఎక్కువ పింపుల్స్ ఉంటే ఆర్ హెవీ గ్రోత్ ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఉంటే, ఓకే డెఫినెట్లీ యూ క్యాన్ ఫీల్ ద సిమ్టమ్ ఇస్ లైక్ పీసీఓఎస్. లేదు మీరు అలా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే యూ క్యాన్ గో త్రూ బ్లడ్ టెస్ట్ అనమాట. బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు పీసీఓఎస్ ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. సో ఈస్ పీసీఓఎస్ ఇస్ ద సీరియస్ ప్రాబ్లమ్, ఇస్
ఇట్ ఈస్ నాట్ ద సీరియస్ ప్రాబ్లమ్ అండి. నేను ముందే చెప్పాను కదా, ఇట్ ఈస్ లైక్ యునో ఏ కామన్ డిసీజ్ లైక్ 70% ఆఫ్ ఉమెన్స్ ఇస్ హ్యావింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఐ క్యాన్ సే. అండ్ యునో దీనికి వచ్చేసి పెద్ద క్యూర్ ఉందా లేదా అనేది మనం గో త్రూ ద వీడియోలో తెలుసుకున్నాము. సో ఈ పీసీఓఎస్ ఉన్న ఉమెన్స్ ఏంటి అంటే వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ, లేదంటే హెవీ వెయిట్ బాడీ వెయిట్ ఉండడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఈజీగా లేదు అంటే, డయాబెటీస్ ఉండడం కానీ, హయ్యర్ బీపీ లెవెల్ ఉండడం కానీ. అండ్ సమ్ ఆఫ్ ద ఉమెన్స్కి వచ్చేసి లైక్ హార్ట్ డిసీజ్ కానీ, లేదంటే యూటిరస్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అది వెరీ రేర్ అనమాట. బట్ ఎక్కువగా హై బీపీ కానీ, డిప్రెస్లో ఉండడం కానీ, వెయిట్ లాస్ కానీ, సారీ వెయిట్ గెయిన్ కానీ, లేదంటే ఎక్కువ బాడీ ఊరుకుంటూనే వెయిట్ పెరగడం, తిన్నా తినకపోయినా, ఇలాంటివన్నీ హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ పీసీఓఎస్ వల్ల. అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కింద నా కామెంట్స్లో అడగండి, దానికోసం నేను స్పెషల్గా వీడియో చేస్తాను. సో లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. సో వాట్ షుడ్ యూ డోంట్ వాంట్ టు ఈట్ ఇన్ ద పీసీఓఎస్ టైమ్స్? సో ఈ పీసీఓఎస్ కన్నా మీకు పాజిటివిటీ వస్తే కన్నా మీరు ఇవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలండి. తినకపోయినా మంచిదే, బట్ ఒకవేళ మీరు ఇంకా ఉండలేరు అనుకుని తినాలి అనుకుంటే యూ హ్యావ్ టు లైక్ యూనో పోర్షన్గా తీసుకొని తినాలి, మరీ ఎక్కువ తినకూడదు. ఫుడ్ ఏంటి అంటే స్వీట్ జ్యూసెస్ కానీ, క్యారెట్ జ్యూసెస్ కానీ, షుగర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కూడా తగ్గించాలి. అండ్ ఆల్సో కుకీస్ కానీ, కేక్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ ఇవి కూడా లెస్గా ఉండాలి. కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఇన్ వెజిటబుల్స్ ఐ క్యాన్ సే పొటాటోస్, పీస్ అండ్ కార్న్స్ కూడా మనం కొంచెం కంట్రోల్లో ఉండాలన్నమాట, అవి ఎక్కువగా తినకూడదు. అండ్ రిఫైన్డ్ ఐటమ్స్లో వచ్చేసి వైట్ ఫ్లోర్ కానీ, లేదంటే పాస్తాస్ కానీ, లేదంటే బేగల్స్ కానీ, బ్రెడ్స్ కానీ కొంచెం తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ పీసీఓఎస్ అనేది కొంచెం క్యూర్ చేసుకున్న వచ్చు అనమాట. మరీ ఎక్కువగా తినడం వల్ల ఏంటి అంటే ఇది అలాగే ప్రాపర్గా పీసీఓఎస్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది మన బాడీలో. ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ని కంట్రోల్ చేస్తే మనం ఈ పీసీఓఎస్ని కంట్రోల్లో నార్మల్గా పెట్టచ్చు. అంటే క్యూర్ అంటూ ఏం ఉండదండి, యూ హ్యావ్ టు మెయింటైన్ ద కంట్రోల్ లెవెల్. అండ్ ఆల్సో వైట్ రైస్ కానీ, ఇంతకుముందే చెప్పాను షుగర్ అండ్ కేక్స్ అండ్ మఫిన్స్ కానీ ఇలాంటివన్నీ లైక్ యూనో కంప్లీట్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని కూడా మనం తగ్గించుకోవాలి. క్యాన్ పీసీఓఎస్ క్యాన్ క్యూర్ విత్ ద వెయిట్ లాస్? కంప్లీట్గా వెయిట్ లాస్ వల్ల క్యూర్ అవ్వదండి. వెయిట్ లాస్ అనేది ఒక పార్ట్ అనమాట. అంటే యూనో ఇప్పుడు మనం డైలీ వెయిట్ ఎక్సర్సైజ్ కానీ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ప్రాపర్ డైట్ ఫాలో అవుతుంటే ఆ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కంట్రోల్ లెవెల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ కానీ, ఎనీ డైట్ ఫాలోయింగ్ కానీ చేయకపోతే కనుక విల్ బీ ఓవర్ పీసీఓఎస్, అంటే కొంచెం డిసీజెస్ రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైతే మీరు మంచి ఎక్సర్సైజ్ కానీ ప్రాపర్ డైట్ కానీ చేస్తే యూ విల్ బీ ఓవర్ ఈస్. ఈ పీసీఓఎస్ అనేది కంప్లీట్ ఓవరీస్ మీద ఉంటుంది కాబట్టి మీ ఓవరీస్ అనేవి హెల్దీగా ఉంటాయి వితౌట్ అన్హెల్దీ ప్రాపర్ వే కాకుండా. సో ఓవరీస్ని హెల్దీగా పెట్టాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఫాలో ద ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో ఏ ప్రాపర్ డైట్. పీసీఓఎస్ గో అవే అనేది ఏం లేదండి, ఇంకా అంత మంచి డెవలప్మెంట్ అయితే లేదు బయట మెడిసిన్ పరంగా అయితే కన్నా. బట్ క్యూర్ అయితే ఇప్పటికైతే ఛాన్సెస్ లేవండి. యూ హ్యావ్ టు ఇఫ్ యూ ఫాలో ద, ముందే చెప్పాను కదా, ఇఫ్ యూ ఫాలో ద ఎక్సర్సైజెస్ ఆర్ ప్రాపర్ డైట్ యూ క్యాన్ నార్మల్ ఇట్, బట్ క్యూర్ అయితే లేదు. అండ్ ఇఫ్ మీరు నిజంగా కొంచెం మా ప్రెగ్నెన్సీ కోసం కానీ లేదంటే ఫ్యూచర్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్లిమ్ డైట్, స్లిమ్ ఎక్సర్సైజెస్ కానీ స్లిమ్గా ఉండాలని అనుకుంటే కన్నా మాత్రం యూ హ్యావ్ టు రికమెండ్ యువర్ డాక్టర్ దట్ ఓకే నేను ఐఆమ్ పీసీఓఎస్ డయాగ్నోస్డ్ పర్సన్, సో ఐ హ్యావ్ టు మెయింటైన్ మై డైట్ ఇన్ కంట్రోల్, ఇవన్నీ మీరు మీ డాక్టర్కి చెప్పారు అంటే అండ్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అంటే యువర్ డాక్టర్ గొన్న రికమెండ్ యూ సమ్ ఆఫ్ ద మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ మెడిసిన్ వచ్చేసి కోమిఫైన్ అనేసి ఒకటి ఉంటుందండి, ఆ మెడిసిన్ ఇస్తారనమాట. ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ డాక్టర్ దెన్ దే విల్ రికమెండ్ దిస్ మెడిసిన్. ఆ
కామిక్ ఫైన్ అనేది ఏం చేస్తుందంటే వెన్ యు ఆర్ హావింగ్ ఎ రెగ్యులర్ సైకిల్ ఆ సైకిల్ ఉన్నప్పుడు ఇన్ కేస్ మీకు పీసీఓఎస్ ఉందంటే యువర్ సైకిల్ విల్ నాట్ బీ దట్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఫామ్ లోకి ఉండిపోతుంది సో ఇఫ్ యూ యూజ్ దిస్ కామిక్ ఫైల్ అండ్ ద ఓవరీస్ వచ్చేసి మంచి హెల్దీగా ఉంటాయి అండ్ యూ కెన్ గెట్ ఏ ఎవ్రీ మంత్ రిలీజ్ ప్రాపర్గా హెల్దీగా ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ ఛాన్స్ టు గెట్ ప్రెగ్నెన్సీ వెన్ యు ఆర్ యూసింగ్ దిస్ కామిక్ ఫైల్ అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే అంత హయ్యర్ కాదండి ఎవరికో చాలా తక్కువ ఛాన్సెస్లో ఇది వర్కౌట్ అవుతుందన్నమాట ఈ ఫస్ట్ స్టేజ్ ప్రాసెస్ ఈ కామిఫై యూజ్ చేయడం వల్ల ఓవరీస్ అనేది హెల్దీగా ఉండి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలామందికి జరగదు బట్ సమ్ పీపుల్ దే విల్ గెట్ ద ఛాన్సెస్ బట్ కొంతమందికి ఛాన్సెస్ ఉండదు సో ఆ ఛాన్స్ లేనప్పుడు కొంతమంది ఏం చేయాలంటే యూ కెన్ ఫాలో ద సెకండ్ స్టేజ్ అండ్ ద సెకండ్ స్టేజ్ వచ్చేసి మెట్ఫార్మింగ్ అనేసి ఉంటుందన్నమాట ఇట్స్ ఎ మెడికల్ అండ్ యూ గో విత్ యువర్ డాక్టర్ అండ్ మీ డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో అవే వాడండి బికాస్ దే విల్ టెస్ట్ యూ అండ్ దే విల్ సజెస్ట్ యూ ఇన్ ఎ ప్రాపర్ వే కదా సో ఐ హైలీ రికమెండ్ ఫస్ట్ మీ డాక్టర్ కన్సల్టెన్స్ తీసుకోండి కెన్ ఐ టెస్ట్ పీసీఓఎస్ అట్ హోమ్ సో ఇదైతే హోమ్లో చెక్ చేయడానికి ఏం ఉండదండి యూ డోంట్ వాంట్ టు డూ దట్ అండ్ మీరు చేయకూడదు కూడా ఈ పీసీఓఎస్ అనేది యూ హ్యావ్ టు గో ఫర్ ఎనీ బ్లడ్ టెస్టింగ్ బ్యాంక్స్ దగ్గర కానీ లేదంటే యూ గో విత్ యువర్ డాక్టర్ వెన్ షీ రికమెండ్ ఫర్ ద సెవరల్ టెస్టింగ్స్ యూ గో యూ ఫాలో దట్ టెస్టింగ్స్ అనమాట ఫస్ట్ టెస్ట్ వచ్చేసి డాక్టర్ రికమెండ్ చేసేది పెల్విక్స్ టెస్టింగ్ అనేది యూ రికమెండ్ చేస్తుంది అనమాట ఈ పెల్విక్స్ టెస్టింగ్ రికమెండ్ చేస్తే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద పీసీఓఎస్ దెన్ యూ విల్ ఫాలో ద సెకండ్ స్టేజ్ ఐ మీన్ సెకండ్ ప్రాసెస్ని డాక్టర్ రికమెండ్ చేస్తుంది ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద పీసీఓఎస్ ఈ పెల్విక్ టెస్ట్లో మీకేం తెలుస్తుందంటే మీ ఓవరీస్ చాలా బాగున్నాయా లేదా అంటే హెల్దీగా ఉన్నాయా అన్హెల్దీస్ ఉన్నాయా మీ ఓవరీస్ చుట్టూ సిండ్రోమ్ అనేది ఎలా ఉంది హెల్దీగా ఉందా లేదా ఇవన్నీ టెస్ట్ చేస్తారనమాట ఈ పెల్విక్ టెస్ట్లోనే మీకు తెలిసిపోతుంది మొత్తం మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్ మొత్తం ఎలా ఉందా హెల్దీగా ఉందా లేదా తెలిసిపోతుంది అనమాట సో మీకు ఈ పెల్విక్ టెస్ట్ వద్దనుకుంటే యూ క్యాన్ గో విత్ బ్లడ్ టెస్ట్ అనమాట ఈ బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తుందంటే ఇట్ ఈస్ ఇట్ క్యాన్ అనాలిసిస్ లైక్ యు ఆర్ హ్యావింగ్ ద హార్మోనల్ లెవెల్స్ హెల్దీ ఆర్ నాట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ మీకు పెల్విక్ వద్దు అండ్ బ్లడ్ టెస్ట్ వద్దు అనుకుంటే యూ క్యాన్ గో త్రూ విత్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్లో వచ్చేసి మీ అబ్నార్మల్ మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం చెక్ చేస్తారనమాట రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉందా లేదని కూడా ఇందులో తెలుసుకోవచ్చు సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ ఫాలో అయితే చాలా మంచిది ఆ డైట్కి సంబంధించిన రెసిపీస్ కానీ ఏమేం ఫుడ్ తినచ్చో ఇప్పుడు చూద్దాం ఫిష్ ఫ్రూట్స్ హోల్ వీట్ బ్రౌన్ రైస్ లో ఫ్యాట్ యోగర్ట్ ఆర్ లో ఫ్యాట్ డైరీ మిల్క్ సో ఇదన్నమాట అండి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు మీ ఆస్క్ ఇన్ పర్సనల్గా మీరు అడగాలనుకుంటే వితౌట్ మై కామెంట్స్ యూ క్యాన్ గో త్రూ విత్ మై ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి శ్రేష్ట 2026లో అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు దిస్ ఇస్ ద వన్ విచ్ వై ఐ డిడ్ దిస్ వీడియో అంటే ఇట్స్ రియల్లీ విచ్ ఐ ఫేస్డ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదంటే యూనో సో మెనీ పీపుల్స్ అరౌండ్ మీ దే యూస్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్ వెరీ రెగ్యులర్లీ అండి అండ్ నా విషయానికి వస్తే ఐ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ బిఫోర్ మై ప్రెగ్నెన్సీ టైమ్ దిస్ ఇన్ఫర్టిలిటీస్ అండ్ వెయిట్ గెయిన్స్ అండ్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ అండి ఫర్ ఉమెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఇక్కడ ఒక వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ డాక్టర్ అండి ఐ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ వీడియో టు ఆల్ ద ఉమెన్స్ అండి ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఏ టాపిక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఎలా క్యూర్ చేయొచ్చు అండ్ ఎలాంటి ప్రాపర్ డైట్ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్ అండి డెఫినెట్గా చేస్తాను అండ్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఇన్ ఆఫ్ సో బాయ్ నెక్స్ట్ వీడియోలో మరికొంత ఫన్తో మేము ముందుంటాను టేక్ కేర్ బై ద వే బీ సేఫ్ బీ హెల్దీ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీస్ విత్ యువర్ గుడ్ థింగ్స్ బై